చూడట్లేదు అని అడుగుతా ఉన్నా. మీ వాళ్ళకి మాత్రం ట్యాబ్లు కావాలి, ల్యాప్టాప్లు కావాలి, కానీ పేద బిడ్డకి మాత్రం జగన్ అన్న ఒక ట్యాబ్ ఇచ్చి చదువుని బాగా చదవాలంటే మాత్రం పసిబిడ్డలు చెడిపోతున్నారంట. ఏం బుద్ధిరా మీది? మా బిడ్డలు, ఈ పేద బిడ్డలు, జగన్ అన్నకి ఇస్తున్న బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు అంటాడు? ఆ చంద్రబాబు మనవుడు అంటే మాత్రం నాలుగు భాషలు మాట్లాడతారంట, చైనీస్ మాట్లాడతారంట, రష్యా మాట్లాడతారంట, కానీ మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకూడదంట. ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈరోజు మన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకొని మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళ తల్లిదండ్రుల్ని చల్లగా చూడాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి మన జగనన్న చేస్తున్నాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా. మీ అందరికీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, నాకు మంత్రి పదవి ఇస్తే, వాళ్ళు మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు, మా తాత, మా ముత్తాత, మా నాయన గొర్రెలు కాసుండొచ్చు, నా కులం యాదవ కులం కాబట్టి నేను సిగ్గుపడను, కానీ మా నాయన నన్ను చదివించి నేను కాయకపోయినా వాళ్ళ కష్టంతో ఈరోజు నేను చదువుకొని డాక్టర్నైనా. వాళ్ళు మాట్లాడినారు, ఏమని మాట్లాడినారు? ఓ గర్రెలు కాసుకున్నవాడికి, బర్రెలు కాసుకున్నవాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడని మాట్లాడారు. నిజమే, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, అయ్యా ఈ ప్రపంచానికే భగవద్గీతని బోధించిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గొర్రెలు ఆవులు కాసినోడే, యేసు ప్రభు కూడా గొర్రెల చావుల్లో పుట్టినవాడేనయ్యా. అంతెందుకు ఆయన సతీమణి ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మస్థానానికి పంపిస్తే ఈ మధ్య వాళ్ళ భార్య చెప్పింది ఏమని, 2% మా ఆస్తి విలువ 400 కోట్లు అని చెప్పింది. అంటే 100% ఆస్తి విలువ ఎంత అంటే 20,000 కోట్లు. సరే, ఇప్పుడు అడుగుతా ఉన్నా 20,000 కోట్లు ఎలా వచ్చినాయి అంటే, ఈ బర్రెలు కాసుకున్న వాళ్ళు, ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు పితికి 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 చెమటోడిస్తే ఆ పాలు అమ్ముకొని 20,000 కోట్లు సంపాదించిన మీరు మమ్మల్ని మాట్లాడతారు. కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి కావాలా, లేకపోతే గుమ్మం బయట నిలబెట్టే వ్యక్తి కావాలా అని ఆలోచన మాత్రం చేయండి. ఒక ఊరిలో ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి, కానీ ఆ ఊరంతా బాగుండాలంటే జగన్ కావాలి. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఒకరు పార్టీ పెట్టినాడు, పార్టీ ఎందుకు పెట్టినావా అంటే, ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు? నేను అధికారంలో లేవాలని పార్టీ పెడతారు, తప్పులే. కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టారా అంటే, ఆ దత్తపుత్రుడు సినిమా స్టారు దేనికి పెట్టాడంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పెట్టాడంట. ఏడైనా ఉందా ఇది? సరే, 7 నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు దానమ్మ. 8 సీట్లలో పోటీ చేస్తే ఎంత దరిద్రం అంటే 350 ఓట్లు రాలా అతనికి. అతను వచ్చంట జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా, తోలు తీస్తా, ఇంకోటి తీస్తా, ఇంకోటి తీస్తా అంట. ప్రజలు నిన్ను తెలంగాణలో తీశారు, మళ్ళీ రాష్ట్రంలో 2024లో ఏప్రిల్లో మొత్తం ఇప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కట్టగట్టుకొని వచ్చే వాళ్ళు కావాలా, మీకోసం నిలబడి మామూలుగా బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, మహిళా తల్లులు కానీ, మనందరికీ కూడా ఒక ఇది ఉంది, మనకి ఎవరైనా సాయం చేసినా, మన వెన్ను తట్టిని ప్రోత్సహించినా వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతామని మనకి ఒక మంచి ఇది ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత. అట్లాంటిది మన కోసం నిలబడి, మన కోసం కష్టించి, మన కోసం ముందుండి నడిపిస్తున్న జగన్ అన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి ఎవరు ఎన్ని చెప్పినా
ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రం అది అయిపోతుంది అని చెప్పినా తన మాట కట్టుబడి నేరుగా ఈరోజు పేదలను ఆదుకుంటున్న జగన్ అన్నని, మనల్ని గుండెల్లో పెట్టుకున్న జగన్ అన్నని 2024లో మనం భుజస్కంధాల మీద మోసి జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్న చెప్పినారు ఆ పప్పు జగన్మోహన్ రెడ్డి రికార్డు బ్రేక్ చేస్తాడంట. నీ అబ్బ వల్లే కాలేదురా మా బాస్ రికార్డు బ్రేక్ చేసే దానికి, నువ్వెంత చాలా చెప్పినాడు వాళ్ళ నాయన చెప్పినాడు ఏమని జగన్మోహన్ రెడ్డిని. జగన్ అన్న నేను ఏం చెప్పినాడంటే మీ నాయన నన్ను పీకలేదు, నీ నాయన నన్ను పీకలేదు అని చెప్పాడు. రైట్, టైం మిస్ అయిందంతే. భగవంతుడు కొంచెం తొందరగా ఆ భగవంతుడు స్వరూపమైన జగన్ రాజశేఖర రెడ్డి గారిని కొద్దిగా తొందరగా తీసుకువెళ్ళిపోయాడు. కానీ పులి కడుపున పులే పుడతాదిరా నాయన, నీలాగా నక్క కడుపున పప్పు పుట్టలా. కాబట్టే నీ అబ్బే పీకలేదు, నీ అబ్బే పీకలేదు అన్నాడు. ఆ బిడ్డ ఏం పీకాడో రాష్ట్రం అంతా గడగడగడ అనిగింది. ఆ పులి బిడ్డ లోపలేస్తే ఆ నక్క బిడ్డ ఢిల్లీ పారిపోయాడు. పాదయాత్ర వదిలేసి ఆడికి పారిపోయాడు అంటే ఢిల్లీకి పారిపోయాడు. ఏమంటే నన్ను వేస్తాడేమో అని చెప్పి. అదిరా మీ ధైర్యం, మీ దమ్ము జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా? ఆయన వస్తే జనాలు వస్తున్నారంట. నీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకురా, మేమొస్తే చాలు, నీకన్నా ఎక్కువ జనాభా వస్తారు. జగన్ అన్న కట్అవుట్ 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 చాలు. కాబట్టి ఎందుకు 2024లో పార్టీని మొత్తం మూసివేస్తున్నాం?